హాయ్ హలో, నా ప్రీవియస్ వీడియో పెళ్లి సందడిలో పెళ్లి కొడుకు ఫంక్షన్ చూసి అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో పెళ్లి తర్వాత నూతన వధూవరులు నోచుకునేటటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకా యంగ్స్టర్స్ ఎంతో ఇష్టపడి ఆడి పాడి సందడి చేసుకునేటటువంటి రిసెప్షన్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. అంతేకాదు, వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు, మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని కింద కమెంట్స్లో తెలియచేయండి. సో ఇంకెందుకు ఆలస్యం లేకుండా పెళ్లి సందడి చూసేద్దాం, రండి. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీసీ కోహినూర్ హోటల్. ఈ హోటల్లోనే పెళ్లి జరిగింది. ఇక్కడే మేము స్టే చేయటము, పెళ్లి అంతా కూడా ఇక్కడే జరిగింది. సో పెళ్లి కొడుకు చెన్నై నుంచి, పెళ్లి కూతురు హైదరాబాద్ పాప. సో దానితో పెళ్లి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ హోటల్లో జరిగింది. సో మేము ఈ హోటల్కి రీచ్ అయిన తర్వాత ఇలా మా రూమ్స్ వచ్చి 17th ఫ్లోర్లో, మా రూమ్ 1706. రూమ్ అంతా స్పేషియస్గా చక్కగా చాలా బాగుంది. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్న బాత్రూము, అండ్ ఈ సైడ్న కబర్డ్స్ అవి, అండ్ టీ కెటిల్స్ వాటిలతో ఫ్రిడ్జ్, ఇంకా ఈ అవన్నీ కామనే కదా ఇప్పుడు ప్రతి హోటల్లోనూ కూడాను. సో దాంతో పాటుగా ఒక లాకరు, మనం పెళ్ళిళ్ళకి అది వెళ్ళినప్పుడు కొంచెం జ్యువెలరీ అది క్యారీ చేస్తాం కదా, సో మళ్ళీ మార్చుకుని అవన్నీ పెట్టుకుని తీసినవి అన్నీ జాగ్రత్త చేసుకోవటం కోసం లాకర్స్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్న బాత్రూము. ఈ హోటల్స్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రూమ్స్, బాత్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్తో ఈ స్టార్ హోటల్స్ అన్నీ చాలా బాగుంటాం జరుగుతుంది. అయితే ఈ డోర్లు అవనివ్వండి, లేదంటే కనుక సీత్రూ గ్లాసెస్ పెట్టడము ఈ మధ్యన, అది మట్టుకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాత్రూమ్ కూడా మెయిన్ డోర్ ఉంది చూసారు కదా, అది వుడెన్ డోరు, అది పూర్తిగా క్లోజ్ అవ్వదు అన్నమాట. పూర్తిగా క్లోజ్ అవ్వకుండా ఒక గ్యాప్ ఉంటుంది. సో దాంతో లోపల ఒకళ్ళు షవర్ క్యాబిన్లో షవర్ తీసుకుంటా ఉంటే సెకండ్ పర్సన్ సూట్ కేసులు పెట్టుకున్న ఏరియాలో కానీ, లేదా వాష్ బేసిన్ ఏరియాలో కానీ ఏదన్నా పని ఉంటే చేసుకోవటానికి వీలుగా అన్నట్టు పెట్టారు. కానీ అది చాలా అంటే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు టబ్ బాత్ తీసుకోవాలని ఉన్నా కూడా అది తీసుకోలేము, ఎందువల్లంటే ఆ డోరు సగం ఓపెన్ అయిపోయి ఉంటుంది. సో అది చాలా అంటే చాలా ఇన్కన్వీనియంట్గాను, అంటే ఏమాత్రం కంఫర్ట్గా అనిపించకుండా ఉంటుంది కదా. సో అది ఒకటి చేంజ్ చేస్తే బాగుండు, చక్కగా డోర్స్ క్లోజ్ చేసేసి ఈ సీత్రూ గ్లాసులు అవన్నీ లేకుండా మామూలుగా బాత్రూమ్స్ మామూలుగా పెడితే బాగుండు అని అనిపిస్తుంది అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండే వెళ్ళటం కాకుండా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కూడా వెళ్తూ ఉంటాం కదా, ఎస్పెషల్లీ ఇలా మ్యారేజ్లకి అది వచ్చినప్పుడు సమ్ టైమ్స్ హస్బెండ్స్ రారు. సో అలాంటప్పుడు ఒక ఫ్రెండ్తో రూమ్ షేర్ చేసుకుంటాము. అలాంటప్పుడు ఈ పద్ధతి అనేది మటుకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇలాంటి రివ్యూలు చూసైనా స్టార్ హోటల్స్ వాళ్ళు కొన్ని రూమ్స్ అలా ఉంచి కొన్ని రూమ్స్ మటుకు మామూలుగా ఇస్తే బాగుండు అని అది చెప్పాలనుకుంటున్నాను నేను. సో ఇక దాని తర్వాత రూమ్ లుక్ అంతా కూడా ఇలా ఉంది, అన్ని ఫెసిలిటీస్తో రూము స్పేషియస్గా రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. అది ఈ హోటల్ రూమ్ గురించి. సో రూమ్ అంతా చక్కగా ఇలా ఒక కన్వీనియంట్గా సోఫా సెట్టు, ఒక కింగ్ సైజ్ బెడ్తో చాలా కన్వీనియంట్గా ఉంది. సో ఇక పెళ్ళి, మనం ఎన్ని పెళ్ళిళ్ళు చూసినప్పటికీ కూడాను నూతన వధూ వరులను చూడటము, వాళ్ళ జీలకర్ర బెల్లము, తర్వాత తాళి కట్టటము, దాని తర్వాత ఈ తలంబ్రాలు ఉంగరాలు తీసుకోవటం, ఇవన్నీ ఎన్నిసార్లు చూసినప్పటికీ ఆ పిల్లల సరదా చూస్తూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తాం. సో అదంతా కూడా ఈ పెళ్లి తంతు అంతా చక్కగా బాగా ఎంజాయ్ చేయటం జరిగింది.
ఇక దీని తర్వాత పెళ్ళైన మరో రోజు చెన్నై వెళ్ళిపోయాము. సో చెన్నై వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. సో ఆ వ్రతానికి సంబంధించిన డెకరేషన్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఈ వ్రతాన్ని చేసుకున్నారు. సో శ్రీ సత్యనారాయణ స్వామి టాంజూర్ పెయింటింగ్తో చక్కగా అలంకరించినటువంటి మందిరం దగ్గర కొత్త దంపతులు చక్కగా వ్రతం చేసుకోవటం జరిగింది. చక్కటి వినాయకుడి టాంజూర్ పెయింటింగ్ ఇక్కడ. సో ఈ వ్రతాన్ని కూడా మనం ఎన్నిసార్లు కథ విన్నా కూడా మళ్ళీ మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రత కథ వినటం కూడా వ్రతం చేసుకున్నంత పుణ్యం అని చెప్తారు. సో అలా ఈ కథను కూడా ఎన్నిసార్లు విన్నా ఆ వ్రతాన్ని ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. సో అదే ఈ ఫంక్షన్ తాలూకు ఇది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వ్రతం తర్వాత వ్రతం అయిన తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ మేనకోడలు చక్కటి అన్నమాచార్య కీర్తన పాడి వచ్చిన వాళ్ళందరినీ ఎంతో సంతోషింపచేసింది. ఆ పాటని మీరు కూడా విని ఎంజాయ్ చేయండి. సో దాని తర్వాత యంగ్స్టర్సే కాదు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఎంజాయ్ చేసేటటువంటి రిసెప్షన్ ఇది. చెన్నైలోని క్రౌన్ ప్లాజాలో జరిగింది. ఒకప్పటి అడియార్ పార్క్ ఇప్పుడు క్రౌన్ ప్లాజాగా ఉంది. సో ఆ రిసెప్షన్ డెకరేషన్ ఇదంతాను. ఈ హాల్ అంతా చక్కగా ఇట్లా గెస్టుల కోసం అంత నీట్గా రెడీగా ఉంది. సో రిసెప్షన్ 7:30 అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన గెస్టుల్ని వాళ్ళు ఎంట్రన్స్లోనే రిసీవ్ చేసుకుని అందరినీ రిసీవ్ చేసుకున్న తర్వాత అందరి నుంచి బ్లెస్సింగ్స్ అవి తీసుకున్న తర్వాత ఇలా లోపలికి వెళ్ళినట్లయితే కనుక సో ఈ డెకరేషన్ అంతా దాటుకుంటూ లోపలికి వెళ్ళినట్లయితే కనుక రైట్ హ్యాండ్ సైడ్న వచ్చేది డిన్నర్ హాల్. ఆ హాల్లో డిన్నర్ ఇంకా డెజర్ట్ కౌంటర్స్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టున్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ డ్యాన్స్ ఫ్లోరు దానితో పాటుగా గెస్టులందరూ కూర్చోటానికి చక్కటి సీటింగ్ అరేంజ్మెంటు డ్యాన్స్ ఫ్లోరు చూడటానికి ఎంతో అందంగా ఉంది కదా. సో వీటిలన్నిటితో పాటుగా ఇక్కడ బార్ కౌంటరు. ఈ బార్ కౌంటర్లో బార్ టెండర్ ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా ఎంతో చక్కగా వెరైటీగా కాక్టైల్స్ మాక్టైల్స్ అన్ని రకాలైనటువంటి డ్రింక్స్ చాలా చక్కగా మిక్స్ చేసి ఎంతో సరదాగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇవ్వటం జరిగింది. సో ఆ క్లిప్పింగ్ మీకోసం ఇక్కడ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆ క్లిప్పింగ్ని ఇక్కడ యాడ్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో అలా 9 గంటల వరకు డ్రింక్స్ ఇంకా స్టార్టర్సు డిన్నరు డెజర్ట్స్ అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత 9:00 డ్యాన్స్ ఫ్లోర్ పైన యంగ్స్టర్స్ అందరూ వచ్చి డ్యాన్స్ చేయటం స్టార్ట్ చేశారు. ఇక అక్కడి నుంచి 12 గంటల వరకు సందడే సందడి. సో పిల్లలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా ఎంతో చక్కగా యంగ్స్టర్స్తో నిండిపోయి ఎంతో ఉత్సాహంగా ఉండేప్పటికీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా చక్కగా అందరూ వెళ్ళి డ్యాన్స్ చేసి ఎంతో బాగా ఎంజాయ్ చేయటం జరిగింది. సో ఈ రకంగా పెళ్లికి సంబంధించినటువంటి అన్ని ఫంక్షన్స్ని కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేసి ఈ పెళ్లి ఫంక్షన్స్ అన్నీ ముగించుకోవటం జరిగింది. సో నాతో పాటుగా ఈ ఫంక్షన్స్ అన్నీ మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాను.
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, బాబాయ్. Chilakamma.